అధ్యక్ష, ఎనర్జీ డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఎనర్జీ సెక్టర్లో భారీ ఎత్తున స్కాములు జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఏ రకంగా ఈ స్కాములు జరిగాయి, ఏ రకంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని అమ్మేసి పీపీఏలు ఏ రకంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏ రకంగా ఎంటర్ అయ్యారు అన్న అంశం మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎనర్జీ డిమాండ్ మీద ఈ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇదే చర్చలో పాల్గొంటాడు అని చెప్పి కూడా అనుకున్నాం అధ్యక్ష. ఒక నిమిషం కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా, మీరు కూర్చోండి, పెద్దానికి కూర్చోండి కూర్చోండి, పాల్గొంటారు అని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు మాట్లాడుతారు, కానీ అధ్యక్ష మాట్లాడే మాట్లాడు. ఇక్కడ ఏం జరుగుతా ఉందనంటే అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ డిమాండ్ మీద చర్చ జరుగుతా ఉన్నప్పుడు చర్చలోకి పాల్గొండు. కానీ ఈ మనిషి పెద్ద మనిషి ప్రెస్ స్టేట్మెంట్ బయట తప్పుదోవ పట్టించే విధంగా ప్రెస్ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తాడు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష, ఎనర్జీ డిమాండ్ మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, వచ్చినారు, సంతోషం, నేను ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కొడతా ఉన్నా అధ్యక్ష. ఆయన ప్రెస్లో ఏం చెప్పాడో, దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడిన అధ్యక్ష, ఆయన మాట్లాడిచ్చింది ప్రజలంతా కూడా చూడని, దాని తర్వాత మా తరపు నుంచి దానికి రిబట్టలు మేము ఇస్తాము, అది కూడా ప్రజలందరూ చూస్తారు, చూసిన తర్వాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏది కరెక్టు ఏది వాస్తవం అన్నది. దయచేసి ఆయనకే మైక్ ఇమ్మని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్షుడు.